మన అన్ని చదువుకొని పోతామమ్మా. నేను అడిగింది ఏంటి దేవుడు? జరిగిన ప్రదేశం పేరు అడిగాను. ఇది గ్రాండ్ స్లామ్. ఈ టోర్నమెంట్ ఏమంటాము? గ్రాండ్ స్లామ్. గ్రాండ్ స్లామ్ అంటే ఒక అకాడమిక్ ఇయర్లో జరిగే అత్యున్నతమైన నాలుగు టోర్నమెంట్లో ఇది మొదటి కదా వర్షక్రమంలో. కాబట్టి ఆస్ట్రేలియా ఓపెన్ అనేది గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ సంబంధించింది. ఇది ప్రతి ఇయర్ కూడా జనవరి మాసంలో జరగాల్సిన, ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి మాసంలో జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 21వ తారీఖు రిజల్ట్ వచ్చిందా లేదా మనకు? ఓకేనా? ఇది ఒక స్పోర్ట్స్ సంబంధించిన టాపిక్ అమ్మా. నెక్స్ట్ మనం గమనిస్తే మనము జనవరి మాసం నుండి కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. జనవరి మాసంలో మీకు నేను తెలియజేస్తున్న అంశాలు ఏంటి అంటే, మీకు చెప్పాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి పద్మ అవార్డ్స్. అవార్డ్స్ అమ్మ? పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అవార్డు. కరెంట్ అఫైర్స్ అనగానే అవార్డ్స్, స్పోర్ట్స్, వ్యక్తుల గురించి చదువుతున్నాడని చెప్తున్నాం కదా. మన దేశానికి సంబంధించిన అవార్డ్స్ తీసుకుంటే బెస్ట్ అవార్డులు ఇది ఒకటి. భారతరత్న తర్వాతనే అత్యున్నతమైన అవార్డుగా పిలువబడే పద్మ అవార్డ్స్ను ప్రతిదిస్తున్నాం. మరి 2021లో 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ అవార్డును మళ్ళీ ప్రకటించారు. కాబట్టి దీని మీద మీకు ప్రాముఖ్యత అనేది ఏర్పడుకోవడం జరిగింది. ఈ 2021లో ఎప్పుడైతే 2021 జనవరి 25 అమ్మా, డేట్ ఇంపార్టెంట్, జనవరి 25 2021న కేంద్ర ప్రభుత్వము పద్మ అవార్డ్స్ ప్రకటించింది. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. పద్మ అవార్డ్స్ 2021లో ప్రకటించడం ద్వారా మళ్ళీ దీని ప్రస్తావన ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ పద్మ అవార్డ్స్ అనే చరిత్రను 1954 నుండి మనం చూస్తున్నాం. 1954లో భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రారంభించి దేశంలోని అత్యున్నతమైన 2వ పౌర పురస్కారం దీన్ని ప్రకటించిందమ్మ. 2వ పౌర పురస్కారం ప్రకటించింది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, వాటి విలువను బట్టి, వాటి కేటగిరీని బట్టి, వాటి రంగాలను బట్టి మూడు రకాలుగా వర్గీకరించింది పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్ను మూడు రకాలుగా ప్రకటించినప్పుడు మొట్టమొదటి పీవీ. పీవీ అంటే అర్థమైంది ఇక్కడ, పద్మ విభూషణ్. పీవీ నరసింహారావు కాదు ఇక్కడ, పీవీ ఫర్ పద్మ విభూషణ్ షార్ట్కట్గా. పీబీ అంటే పద్మభూషణ్, పిఎస్ అంటే పద్మశ్రీ. అర్థమైంది? ఇది అడిగాడు ఎగ్జామ్. ఫస్ట్ నీకు ఏం తెలియాలమ్మా అవార్డు పరంగా, పద్మ అవార్డు పరంగా అంటే ఇలా ఎన్ని రకాల కేటగిరీ ఉంది? మూడు రకాల ఉండకాదు. ఇందులో బెస్ట్ ఏంటిది మళ్ళా? సెకండ్ ఏంటిది? థర్డ్ ఏంటిది? పద్మశ్రీ. అంటే పద్మ అవార్డ్స్ యొక్క వ్యాల్యూని బట్టి ఇక్కడ వర్గీకరణ జరిగిందా లేదా? కాబట్టి అత్యున్నతమైనది పద్మ విభూషణ్, 2వది పద్మభూషణ్, 3వది ఏంటిది? అప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి దేన్ని ఎక్కువ అవార్డ్స్ ఉంటాయమ్మా? పద్మశ్రీ. ఎన్ని వచ్చినాయి పద్మశ్రీ? 102. ఎన్ని వచ్చినాయి ఈసారి? 102. పద్మభూషణ్ ఎన్ని వచ్చినాయి? 10. పద్మవిభూషణ్ ఎన్ని వచ్చినాయి? 7. మరి టోటల్ ఎంత వస్తుంది చూడండి, 119. ఎన్ని మొత్తము? 119. ఇప్పుడు దాసి చూడండి ఒకసారి, నోట్స్ ఇస్తాం అదేం లేదు, ఫస్ట్ వినండి. 119 అనేది ఇక్కడ మీకు ఒక ఐడియా ఉండాలి. 119 అనగానే తెలంగాణ ఏం గుర్తుకు రావాలి? వెరీ గుడ్, అసెంబ్లీ స్థానాల సంఖ్య. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 119. మరి ఈసారి ఇండియన్ గవర్నమెంట్ ఎన్ని ప్రకటించింది పద్మ అవార్డ్స్? 119 కదా. అవునా కదా? రెండింటి మధ్య పోలిక ఉందా లేదు ఈ సంవత్సరానికి? 2021లో గవర్నమెంట్ ప్రకటించిన అవార్డ్స్ 119, పద్మ అవార్డ్ సంఖ్య, ఎంపిక చేసిన సంఖ్య. మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్ని ఉన్నాయి? 119 కదా. ఓకే రైట్. మరి ఏడోటి అర్థమైంది ఇక్కడ, తెలంగాణ రాజ్యసభ స్థానం, తెలంగాణ రాజ్యసభ స్థానాల సంఖ్య. అవునా కదా? దీనికి ఏ విధంగా చెప్పచ్చు మనం? కబడ్డీ టీం. ఒక కబడ్డీ టీంలో ఎంతమంది ఉంటారమ్మా? 7 మెంబర్స్ కదా. అట్లయినా ఐడియా ఉంచుకోవచ్చు మనం. మరి ఈ విధంగా పద్మభూషణ్ ఎన్ని ఉన్నాయి? 10. తెలంగాణ జిల్లాలు ఎన్ని? తెలంగాణ జిల్లాలు ఎన్ని? 33. మహిళా రిజర్వేషన్ 33% అంటే కదా. కానీ ఇక్కడ గమనించాను, తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 10. తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 10 జిల్లా. నెక్స్ట్ పద్మశ్రీ ఎన్ని ఉన్నాయి?
102 ఏంటిది ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ మీరు తెలుసు కదమ్మా 104 108 102 100 101 ఇవన్నీ టోల్ ఫ్రీ నంబర్స్ అయిన వెహికల్స్ అవి టోల్ ఫ్రీ నంబర్ ప్లస్ వెహికల్ కదమ్మా సర్వీస్ చేస్తారా చేయరా అగ్ని మాపక దళం పోలీసు వాహనము అంటే మనము ఎమర్జెన్సీ ఇది ఎంత సర్వీస్ ఇది అమ్మఒడి 102 ఎమర్జెన్సీ వాహనం కాదు ఇది జస్ట్ సర్వీస్ చేస్తుంది అమ్మఒడి అవునా కదా 102 కాబట్టి జస్ట్ మీకు ఐడియా ఉండాలని చెప్తున్నా ఈ విధంగా 2021లో పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఈ విధంగా వర్గీకరణ చేసినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ ఏం చేస్తారు మేము మొత్తం ఎన్ని ప్రకటించమన్నాయి 190 120 120 ఇష్టం ఏదని ఇవ్వచ్చు కానీ మనం ఆన్సర్ ఏం గుర్తుపెట్టుకోవాలి 100 దీనికి మళ్ళీ ఏం చేస్తారు దేనికి ఎన్ని ఇచ్చినా అడిగే ఛాన్స్ ఉందా లేదా ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఒక ప్రస్తావన అంటారు ఆ ప్రస్తావన ఏంటిదంటే 2021లో ప్రకటించిన వాటిలో మహిళలు ఎంతమంది మహిళలు ఎంతమంది అంటే ఎంత చెప్పాలమ్మా 29 అదేవిధంగా పురుషులు ఎంతమంది అని అవసరం లేదు ఇక మహిళలు ఎంతమంది అని చెప్పుకున్నాం 29 నెక్స్ట్ విదేశీయులు ఫారినర్స్ అంటాం కదా విదేశీయులు ఎన్ఆర్ఐ పర్సన్స్ దీనిలో 10 ఉన్నారు ఎంతమంది 10 అదేవిధంగా మరణాంతరము మరణాంతరం తీసుకున్న వారు 16 ఉన్నారు అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఒక్కరున్నారు చూసారమ్మా ట్రాన్స్జెండర్ ఒక్కరు మరణాంతరం 16 విదేశీయులు 10 మహిళలు 29 ఇదొక రకమైన వర్గీకరణ అని చెప్పాలి 119లోకి వెళ్ళి వాడు ఈ విధంగా అడుగుతున్న ప్రశ్న ఖచ్చితంగా దీన్ని బోగా చేస్తున్నాడు 119లో మహిళలు ఎంతమంది అంటే ఏం చెప్పాలి ఇక 29 మెంబర్స్ కదా మరి విదేశీయులు ఫారినర్స్ ఎంతమంది ఎన్ఆర్ఐ వాళ్ళు ఎంతమంది ఉన్నారు 10 చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కరే మరి ఢిల్లీకి వెళ్ళి ఇంకొక ప్రశ్న వస్తుంది మాడల్ ఇవన్నీ మోడల్స్ అమ్మా ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి పద్మ అవార్డ్స్ అంటారు తెలంగాణకి వచ్చినాయి రాలేదా తెలంగాణకి వచ్చిన అవార్డు ఏంటిదమ్మా ఒక్కటే ఒక్కటి ఏంటి చెప్పండి పద్మశ్రీయా పద్మవిభూషణ పద్మభూషణ పద్మశ్రీ మరి తెలంగాణకు వచ్చిన అవార్డు అంటే ఏం చెప్పాలి ఇక పద్మశ్రీ పిఎస్ పద్మశ్రీ ఒకటే కదా మనకు వచ్చింది ఇంట్లో కూడా అడగచ్చు మేములా తెలంగాణకు వచ్చింది కింది వాటి ఏంటిది పద్మశ్రీ ఎన్ని వచ్చినాయి పద్మశ్రీ ఒకటే ఒక్కడు ఎవరు కనకరాజు మేడరాజు గిద్దరాజు అన్ని రాజులు అవుతాడు ఏ రాజు గుర్తుపెట్టుకోవాలి కనకరాజు మరి కనకరాజు ఏం పని చేసిండే ఏం పని చేస్తే అవార్డు వచ్చింది నాకు అది ఏ టెన్స్లో గొప్పవాడు అని ఏ టెన్స్ తెలుసా ఇన్నర్ ఎప్పుడన్నా పేరు గుసాడి డ్యాన్స్ ఏ డ్యాన్స్ గుసాడి గుసాడి తెలుసా గుసాడి కనకరాజు పేరు తెలిసిపోయింది మీకు అని చేసే డ్యాన్స్ పేరు తెలిసిపోయింది ఇది ఎవరు చేస్తారే ట్రైబల్ ఎవరు గిరిజన వాళ్ళు చేస్తారు ఇంకా చెప్పండి ఆదివాసి వాళ్ళు గిరిజనలో ఒక రకం ఉంది ఆదివాసులు అండి వీళ్ళంతా ట్రైబల్సే కదా షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం ఎస్టీ అంటాం కదా మరి చూడండమ్మా ఈ గుస్సాడి నృత్యం చేయడంలో ప్రసిద్ధిగా వచ్చిన వారు ఆదివాసీలు ఈ ఆదివాసీలో ఇంకా ప్రాముఖ్యత చెప్పుకుంటే గొండు చాతి వారు గొండులు అర్థమైంది ఇప్పుడు కనకరాజుని తీసుకుని ఎంత దూరం రావాలి చూడండి గొండు వర్గానికి చెందిన ఆయన ఒక ఆదివాసి ఆయన చేసిన డ్యాన్స్ గుస్సాడి ఏది ఏ జిల్లా ఆదిలాబాద్ పోర్ట్ ఆదిలాబాద్ ఇక్కడ న్యూ డిస్టిక్ ప్రకారం ఉంటుంది కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఏ జిల్లా ఆసిఫాబాద్ ఈ విధంగా తీసుకున్నప్పుడు కనకరాజు గురించి ప్రస్తావన తీసుకుంటే కనకరాజు అంటే ఆయనే ఆసిఫాబాద్ జిల్లాకు చెందినవాడు ఆసిఫాబాద్ జిల్లాలోని జైనవరం అనే గ్రామానికి చెందినవాడు చూడండి ఈనాడు దేశ స్థాయిలోనే అత్యుత్తమైన అవార్డు ఒకటైన పద్మ అవార్డ్స్ పేరు ప్రకటించగానే తెలంగాణ వార్తలకు వచ్చేస్తున్నాం
ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు కనకరాజు అంటే ఆయన పని ఆయన ఉన్నాడు ఆయన అవార్డు కోసం ప్రయత్నం చేసిందమ్మా ఆయనే ఒక సర్వీస్ చేస్తున్నారు ఆ సర్వీస్ని గవర్నమెంట్ ఇలా గుర్తించిందమ్మా 40 సంవత్సరాల సర్వీస్ ఎన్ని సంవత్సరాల సర్వీస్ అది 40 ఇయర్స్ 40 సంవత్సరం చేస్తూనే ఉన్నాడు ఇందిరాగాంధీ ఎక్కడ మోడీ ఎక్కడ చెప్పండి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో నేను పనిచేస్తూనే ఉన్నాడు ఇందిరాగాంధీ శుభాషణ ఆయన పద్మ అవార్డు ఇచ్చినప్పుడు అందరు శుభాష అనుకుంటూనే వచ్చారు కానీ ఎవరే శుభాష అనుకుంటూ ఆరోగ్యం ప్రకటించింది మోడీ ఎవరే ఈయన ఆడవారిని గుర్తించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ అవునా కదా ఇప్పుడు ఈ అవార్డు ప్రకటించిన గవర్నమెంట్ ఏంటి మోడీ గవర్నమెంట్ కదా అసలు మోడీనే దీని మొత్తం నాయకుడు పద్మ అవార్డు ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేసేది ఎవరు మోడీనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి దీన్ని కమిటీ చైర్మన్ ఆయన లిస్టు చూస్తాడు మొత్తం స్క్రీనింగ్ చేస్తాడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి కేసీఆర్కి జయచంద్రబాబు నాయుడుకి ఇచ్చిండా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండా ఇచ్చింది ఒక సామాన్యుడికి ఇచ్చింది అవునా కదా ఆ సామాన్యుడు ఎవరమ్మా కనుక రావచ్చు ఏది మన దీనిలో గొప్పతనం ఏంది ఒక వారసత్వం ఒక జనరేషన్ కానీ కరెంట్ అందించాడా లేదా ఆయన లేకపోయినా బాధ లేదు ఇప్పుడు 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాడు అర్థం చేసుకున్నాం కొన్ని 1000 మందికి ఇచ్చాడు ఆయన ఒక్కరికి కాదు ఇద్దరు కాదు 48 సర్వీస్ అంటే ఎంతమందికి ఇచ్చి ఉండడమ్మా నా సర్వీస్ 1000 మందికి మీలాంటి వరకు బోధన చేసిన అప్పుడు నవర్త నమస్కారం సార్ నేను ఎస్ఐ జాబ్ సార్ నా కానిస్టేబుల్ జాబ్ అని చెప్పుకుంటున్నాడు ఆ సర్వీస్ ఎంత గొప్పతనం అనిపిస్తామమ్మా మీరు సెటిల్ అయితే మీరు ఒక జాబ్లో ఒక ప్రయోజనం అయితే ఎంత గొప్పతనం అనిపిస్తుంది కాబట్టి మారుమూల ప్రాంతమైన అడవి ప్రాంతమైన ఆదివాసీ లాంటి ప్రాంతాలలో ఈ కళను అద్భుతంగా తెరపై తీసుకొచ్చి ఢిల్లీ నగరంలో రాజ్పథ్ ఒడ్డున రాజ్పథ్ అనే ప్రాంతంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ డ్యాన్స్ చేయించాం కాబట్టి అంత గొప్పతనం ఉందో చూడండి ఆ అదృష్టం మనకు దక్కిందే కుసాడి డ్యాన్స్ అనేవాడిని దేశంలో ఏ ప్రాంతం గుర్తుకు రావాలి తెలంగాణ రాష్ట్రంలోని ఈ ట్రైబల్ ఏరియా అవునా కాదు ఒక వ్యక్తి గురించి ప్రస్తావన తీసుకుంటే మీరు బట్టి పట్టద్దు కనకరాజు పద్మశ్రీ కనకరాజు పద్మశ్రీ అని అడగడు అండ్ లోటు పాటలు అడుగుతాడు అంటే లోతుగా అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో ఆయన ఏ రంగము ఏం చేసిండు ఆయన ఏ ప్రాంతము ఆయన ఏ మతస్థుడు ఏ కులస్థుడు ఇది మెయిన్ ఈ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి రేపు చెంచాం ఈయన కొయ్య జాతి ద్వారా లేకుంటే లంబాడినా అని అడిగే ఛాన్స్ ఉందా లేదా కానీ ఏంటిది మరి ఏంటిది గొంతు జాతి గొంతు వల్ల ఎక్కువ నివసించే ప్రాంతం ఏంటిదమ్మా అసీబాబా ఆదిలాబాద్ అని చెప్పుకుంటాం ఓకే రైట్ మరి ఈసారి మన మీద ఎట్లుంటుంది ప్రశ్న 119 మందిలో తెలుగు వారు ఎంతమంది ఉన్నారమ్మా తెలుగు వారు నాలుగు నేను అనగా చూడండి మీలో ఎంత టెంప్టేషన్ ఉందో తెలుగు వారు అనగా నువ్వేమన్నావమ్మా ఒక్కరు కాదు తెలుగు వారు ఎంతమంది నలుగురు తెలంగాణ వారు ఒక్కరు తెలుగు వారు నలుగురు ఈ తెలుగు వారు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి అంటే అమ్మాయి కాదు మహిళ ఈ నలుగురు ఒక మహిళ ఉందా లేదా మిగతా ముగ్గురు పురుష విభాగమే కదా చూడండి వాళ్ళ పేరు అవసరం ఇక్కడ నేను ఒక తెలంగాణ అని చెప్పట్లే ఆంధ్ర తెలంగాణ కలిపి చెప్తున్నా ఈ రెండు ఏమంటామే తెలుగు రాష్ట్రాలు కదా అవునా కాదా తెలుగు రాష్ట్రాలు మనం మాట్లాడే భాష ఏంటిది మన మాతృభాష ఏంటిది మన వెంకయ్యను మొత్తుకున్నాడు 12 భాషల్లో అందరూ లెటర్ రాసిండు ఏదో మనం అంతర్జాతీయ మాతృభాష దినం అంటున్నాం అంతర్జాతీయ మాతృభాష దినం ఫిబ్రవరి 21 ఆగస్టు 29 తెలుగు మాతృభాష దినం తెలుగు దినోత్సవం తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29 కానీ అన్ని భాషల గురించి చెప్పే డేట్ ఏంటిదమ్మా ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష అంటే కానీ ఇక్కడ ప్రస్తుతం చూడండి ఈ పద్మ అవార్డ్స్లో తెలుగు వారు అనే పదం అడిగినప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయని చెప్పుకుంటున్నాం 4 ఈ 4 కూడా ఏ రకమైన అవార్డ్స్ వచ్చినాయి మళ్ళీ ఈ కొసదే ఈ కొస ఏంటిది పద్మశ్రీ అర్థమైందా తెలుగు వారు అందరికి ఏమొచ్చినాయి ఇక పద్మశ్రీలు వచ్చినాయి పద్మభూషణ్ రాలే పద్మవిభూషణ్ రాలే వచ్చినాడు ఏంటి పద్మశ్రీనే మరి పద్మశ్రీ 4 ఒక పేరు చెప్పినాగా మీకు మరి మిగతా 3 పేరు చూడండి ఒకసారి మిగతా 3 ఒక ఆశావాది ఎవరమ్మా ఆశావాది ప్రకాశరావు ఆశావాది ప్రకాశరావు ఏంటి అనే ప్రస్తావన అనగానే ఆశావాది ప్రకాశరావు అంటే ఆయన అష్టావధానం ఏంటిదమ్మా అష్టావధానం అష్టావధానం తెలుసా ఎప్పుడైనా టీవీ చూస్తారా అష్టావధానము
ఒకేసారి ఎనిమిది ప్రశ్నలు అడిగితే అన్నింటికి ఒకే సమాధానం చెప్పేవాడిని ఏమంటాము? అవధానం. ఎప్పుడ ఉగాది పండుగ నాడు ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. అష్టావధానం అంటాం. అష్టావధానం అనే రంగంలో దేశంలోనే పేరు గడించిన ఒక తెలుగువాడు ఎవరమ్మా? ఆశావాది ప్రకాశరావు.